నెల్లూరు కోర్టులో దొంగతనంపై ప్రతిపక్షాల అనుమానాలు నివృత్తి కాలేదా? కోర్టులోకి ఇనప ముక్కులు దొంగతనం చేసేవారు ఎందుకు వస్తారు? ఆ ఫైల్లే ఎందుకు ఎత్తుకెళ్లారు? ఎత్తుకెళ్ళిన వాళ్ళు కోర్టు ప్రాంగణంలో ఎలా వేస్తారు? అనే అనుమానాలు చాలానే ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ నివృత్తి అవ్వాలంటే అసలు నిందితులు ఎవరో తేలాల్సి ఉంది. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం విషయంలో పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోర్టులో దొంగతనాన్ని పోలీసులు ఛేదించి ఇద్దరు వ్యక్తులను నిందితులుగా చూపించారు. ఈ నిందితులు కోర్టులో దొంగతనం చేయలేదంటూ, పోలీసులు చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైల్ మాయం కావడంతో తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అంటూ మంత్రి ప్రకటించారు. అయితే నెల్లూరుకు వచ్చిన టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీకి వ్యతిరేకంగా అసలు ఎస్పీ చెప్పే మాటలు నమ్మసత్యం కాలేదంటూ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం కోర్టులో దొంగతనం ప్రపంచ వింతే అంటూ అభివర్ణించారు. కోర్టులో దొంగతనం జరగడం ఏంటి? ఇనుము కోర్టులో దొరుకుతుందా? ఇనుప ముక్కల కోసం కోర్టులో దొంగతనం చేశారంటూ పోలీసులు ప్రకటించడం హాస్యాస్పదమని అంటున్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసుగా మారని, ఇది కరెక్టు కాదంటూ బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ విషయంలో కోర్టు దొంగతనం కేసులో దోషులు ఎవరంటూ మీకు తెలిస్తే చెప్పమంటూ పోలీసులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా పోలీస్ కేసులు నిర్వీర్యం అయిపోయాయని, అధికారం ఉంటే ఎటువంటి కేసుల నుంచైనా తప్పించుకోవచ్చు అన్న విమర్శలు మెండుగానే ఉన్నాయి.